గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ వరుస విజయాలతో జోరు మీదుంది. ఈ మధ్య జరిగిన హుజూర్ నగర్ ఎన్నికలలో కూడా రికార్డు స్థాయి మెజారిటీతో గెలవడంతో ఆనందంలో మునిగిపోయారు పార్టీ నేతలు. కానీ మనం ఒకటి తరిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు అన్నట్టు కారు జోరుకి త్వరలోనే బ్రేకులు పడేటట్టు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన తెరాస రాష్ట్రంలోని పలువురు కీలక నేతల్ని కారు ఎక్కించుకుంది. ఈ గత ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తెరాసకు ఎదురుగా నిలిచే సరైన నాయకుడే లేకుండా పోయారు. దీనికి కారణం ఉన్న నేతలందరూ తెరాసలోనే ఉన్నారు. ఇక మిగిలిన కొందరు నేతలు కాంగ్రెస్ లో ఉన్నా కూడా వారికి పదవుల కోసం ప్రాకులాడటానికి సమయం సరిపోవడం లేదు. ఇకపోతే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనా అన్నట్టు తెరాసలో నేతలు ఎక్కువైన కొద్దీ తెరాసలో ఉంటే అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బాహటంగానే తమ అసంతృప్తిని వెల్లడించారు. తాజాగా గురు శిష్యుల మధ్య గొడవలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే కోనప్ప మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలది ఏళ్ల కాలం నుంచి విడదీయలేని బంధం. ఒకప్పుడు ఎంతో ఆప్యాయంగా ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు వదిలితే ఒకరిపై ఒకరు పడికొట్టుకునే స్థాయికి వచ్చేశారు. వీరి గొడవ చూసి ప్రతిపక్షాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. తాజాగా గుట్నూరు ఐటీడీఏ పాలకవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ సాక్షిగా ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగారు. ఈ సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్ నిర్మల్లో తేనె పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారట. నిర్మల్లో మంత్రి నియోజకవర్గంలో తేనె ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట ఎమ్మెల్యే కోనప్ప. నిర్మల్లోనే ఎందుకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని సమావేశంలోనే మంత్రిని ప్రశ్నించారట. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా మంత్రి ఇలాకాలు ఎలా ఏర్పాటు చేస్తారని మంత్రి తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఒక దశలో మంత్రి ఎమ్మెల్యే మధ్య పరిశ్రమ ఏర్పాటుపై వాగ్వాదం తారాస్థాయికి చేరిందట. కోనప్ప మంత్రి మధ్య నువ్వెంత అంటే నువ్వెంతనే స్థాయికి చేరడంపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆశ్చర్యపోయారు. మూడేళ్ల కింద ఇలాంటి ప్రతిపాదనపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గతంలో కోనప్ప తమ్ముడి విషయంలో మంత్రితో విభేదాలు పెంచుకున్న ఈయన ఆ తర్వాత కీలక నేతల ఇద్దరి మధ్య సంధి కుదిర్చారు. కానీ మరోసారి ఇద్దరు నువ్వానేనా అని పోట్లాడటంతో కార్యకర్తల్లో కూడా ఆందోళన మొదలైంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నికల సమయానికి ఎలా ఉంటుందో అని చర్చలు జరుపుతున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.